హలో, అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏదైతే చేశానో అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. హెల్దీ దోశ సామలతో దోశ తయారు చేశాను నేను. ఏం లేదండి, మామూలు దోశలాగానే దీన్ని కూడా చేసేది. కాకపోతే దీంట్లో సామలు కూడా ఈక్వల్ ప్రపోర్షన్లో కలిపాను. అంటే సామలు, రైస్. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే బియ్యము మినప్పప్పుతోటి బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దోశలు చేసుకుంటూ ఉంటాము, కానీ సామలు కూడా దాంట్లో కలిపాను అన్నమాట. థర్డ్ ఇంగ్రీడియంట్ ఆ మూడు కలిపి ముందు రోజు నైట్ నానబెట్టాను. బాగా కొంచెం ఎక్కువసేపు నానితేనే బాగుంటాయి, ఎందుకంటే ఈ మిల్లెట్స్ నానటానికి టైం ఎక్కువ పడుతుందండి. ఒక 5-6 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది, అందుకని వాటిని కొంచెం ముందుగా నానబెట్టుకుంటే పిండి చాలా బాగుంటుంది. ఇది పులిసి తొందరగా పులిసిపోతుందండి, అందుకని ఇది ఎక్కువ పులవకుండానే వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. దీంట్లోకి సైడ్ డిష్ చట్నీ, దోశ ఈ మామూలు మనం దోశల్లో వేసుకునేటువంటి చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది. దేంతోటైనా తినేసేయచ్చు, టేస్టీగా ఉంటాయి బాగా. ఆనియన్ చట్నీ కానీ లేకపోతే అల్లం చట్నీ కానీ బాగానే ఉంటుంది. నేనైతే మాత్రం వేరుశనగ గుడ్లు వేయించి అవి పుట్నాల పప్పు ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకున్నాను. మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు. తర్వాత తెలుసు కదా మీకు ఈ ప్రిపేర్ చేయడం, చట్నీ చేసుకోవడం. ఆ చట్నీ చింతపండు, చింతపండు చిన్న కుంకుడు కాయంత సైజులో చింతపండు తీసుకున్నాను. అలా దాంతో అవి మొత్తం కూడా ముందు డ్రైగా గ్రైండ్ చేసుకుంటే మనకి ముందుగా జార్లో నీళ్లు పోసేసి ఇవన్నీ వేస్తే తొందరగా మెదగదండి. అందుకని ముందుగా అవి డ్రైగానే పొడిగా చేశాను నేను మిక్సీలో. డ్రైగా పొడి చేసి తర్వాత వాటర్ కలిపి మరలా గ్రైండ్ మిక్సీ వేశాను. చేశాను. అదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. తర్వాత మిక్సీ వేశాక ఆ చట్నీ ఇలా రెడీ అయిందనమాట. తర్వాత దోశలు వేసుకొని తిన్నాము. అది దోశలు ఎలా చేశాను, అవి సామలతో చేసిన దోశలు ఎలా వస్తాయి అనేది కూడా నేను యాడ్ చేశాను. చూడండి, ఈ మధ్య మిల్లెట్స్ తింటే చాలా మంచిదంటున్నారు కదా అని చెప్పేసి ఈ సామలు, ఊదలు, అరికెలు ఇవన్నీ తెచ్చుకున్నాము. కానీ ఎవరు తింటున్నారో కదా, పిల్లలు తినట్లేదు. ఇక అవి నేను ఒక్కదాని తినాలంటే అయిపోవట్లేదు, అందుకనే ఇలా దోశలు, ఇడ్లీలు చెప్తున్నారు కదా, అలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అన్నమాట. దోశలు అయితే ఈరోజు చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా నేను ట్రై చేసినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేసి ఎలా కుదిరింది, మీకు ఎలా వచ్చింది నాకు చెప్పండి. దోశ చూడండి వేస్తున్నాను, దోశ చక్కగా పెనానికి అంటుకోకుండా. మామూలుగా మన మినపదోశ ఎలా అయితే వస్తుందో, మినపదోశ, పెసరదోశ చేసుకుంటాం కదా, పెనానికి అంటుకోకుండా అలా చక్కగా నీట్గా వచ్చిందండి. అందుకే ఒక దోశ వేయడం మొత్తం కూడా నేను క్లిప్పింగ్ తీశాను, ఇంకంటే ఎలా వస్తుందో చూద్దామని చెప్పి తీశాను అన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆయిల్ కొంచెం తక్కువ వాడతానండి, అది చాలా చిన్న స్పూను. ఆ చిన్న స్పూన్ తోటని అందుకని మీకు 3 స్పూన్లు వేసినట్టు కనిపిస్తుంది, కానీ అది చాలా చిన్న స్పూను. నేను ఆయిల్ తక్కువ వాడతాను, ఎందుకంటే పెనానికి అస్సలు అతుక్కోలేదండి. అయినా పెనం మనం దోశకు ఒక పెనము, ఈ చపాతీలు చేయడానికి ఒక పెనము, రెండు సపరేట్గా వాడుకోవాలండి. చపాతీల పెనాన్ని దోశకు వాడితే ఖచ్చితంగా ఈ దోశలు అతుక్కుపోతాయండి, ఎందుకంటే అది బాగా హీట్ ఎక్కువ పెడతాం కదా మనం. పైన చిమ్నీ సౌండ్ మాత్రం బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మాకేంటంటే ఆ కిచెన్లో బంక పట్టకుండా ఉంటుందని అని చెప్పేసి నేను ఈ దోశలు చేసేటప్పుడు పూరీలు, చపాతీలు ఇలాంటి పొగొచ్చే పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు మాత్రం, వంటలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా నేను చిమ్నీ ఆన్ చేస్తాను. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను రిమైనింగ్ దోశ ప్రిపరేషన్.
అదండి దోశ దాదాపు రెడీ అయిపోయినట్టే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది దోశలు రెడీ అయిపోయాయి. మీ ఇంట్లో మీరు ఎవరెవరు ఏమేం బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నారు, లంచ్ రొటీన్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ బ్లాగ్ కమ్ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.